మీ కాలాల్లో తిమ్మిర్లు లేదా కాలాల్లో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416174998 కు కాల్ చేయండి. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ చంద్రబాబు స్క్రిప్ట్‌ను బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె చదువుతున్నారు. ఎన్నికల కోసం వదిన మరిది ఒకటారు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్పై విష ప్రచారం. ఎన్నికల కోసం ఎన్టీఆర్ బొమ్మతో ₹100 నాణ్య పేరిట నాటకం. ఇది ఎటువంటి కార్యక్రమమైనా ఎన్టీఆర్ భార్యగా నాకు ఆహ్వానం అందించాలి. నువ్వు లక్ష్మీ పార్వతి గారు, నీ వల్లనే ఎన్టీ రామారావు చనిపోయిండు, నువ్వు వేసిన ఇంజక్షన్ వల్లనే ఎన్టీ రామారావు చనిపోయిండు. అటువంటిది చంద్రబాబు నాయుడు మీద మచ్చేసారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద మచ్చేసారు, ఇప్పుడు కన్న కూతుర్ల మీద కొడుకుల మీద మచ్చేస్తున్నావు నువ్వు. అంటే ఎన్టీ రామారావు కన్న కొడుకుల మీద కన్న కూతుర్ల మీద నువ్వు అనలేదు కదా, వాళ్ళ మీద నువ్వు మచ్చేస్తున్నావు. అసలు ఎన్టీ రామారావు పేరు మార్చేటప్పుడు గాడిదలు వేసినావా? లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం మాచర్లో కూలబడుతుంటే గాడిదలు వేసిన లక్ష్మీపార్వతి గారు, నిద్రపోయినవా? ముసలి కన్నీళ్ళు గారుస్తావు, జనాల్ని ఏదో ఆకట్టుకుందా అంటావు, ఎన్టీ రామారావు ఆత్మ వచ్చి నాతో మాట్లాడింది అంటావు. ఎన్ని అబద్ధాలు. ఆ రోజు నేను ఎన్టీ రామారావు భార్య అని నీకు గుర్తు రాలేదా? ఎన్టీ రామారావు పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టేటప్పుడు నీకు గుర్తు రాలేదా నేను ఎన్టీ రామారావు భార్యనని? నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నిన్ను అసలు జనాలకి నిన్ను చూస్తేనే మంటెక్కిపోద్ది, అసలుకి చిరాకు అవుతుంది నిన్ను చూడాలంటేనే. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే చేష్టలకి అసలు నువ్వు చేయటం వల్లనే కదా ఎన్టీ రామారావుకి అసలు మచ్చలేదు. ఎన్టీ రామారావుకి ఇంతవరకు నువ్వు చేయటం వల్ల ఎన్టీ రామారావుకి మచ్చ వచ్చింది, లక్ష్మీ పార్వతి చేయడం వల్ల ఎన్టీ రామారావుకి మచ్చ వచ్చింది.